అందరికీ నమస్కారం. ఈరోజు ది హిందూ పేపర్ యొక్క విశ్లేషణని వార్తాపత్రిక విశ్లేషణలు భాగంగా 2019 నాటి ముఖ్యమైన అంశాలను చూద్దాం. అందులో ప్రైమ్ మినిస్టర్ ఇచ్చిన స్పీచ్ దానికి అందులో ఉన్న మీడియా అంశాలు మరియు ట్రేడ్ రిటోరిక్ పేరుతో ఇచ్చిన ఒక ఆర్టికల్ తర్వాతది ఎబోలా అనే వైరస్ దానికి సంబంధించిన అంశము శ్రీలంక రాజకీయాలపైన ఇచ్చిన ఎస్ఏ ఒకటి ట్యూబర్క్యులోసిస్ సంబంధించిన ఎస్ఏ ఒకటి అలాగే కోస్టల్ రీజియన్కి సంబంధించిన జోన్లకు సంబంధించిన అంశం ఒకటి అలాగే జిబ్రాల్టరు అందులో ఉన్న ఇరాన్ ట్యాంకర్కి సంబంధించిన అంశం ఒకటి ఆర్టికల్ 370కి సంబంధించిన అంశం ఒకటి ఇలాంటి అంశాలని ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం చూద్దాం. ముందుగా ప్రధానమంత్రి చెప్పిన విషయాల్లో ఘన వ్యర్థ నిర్వహణకు సంబంధించిన అంశాలు ఉన్నాయి. ఘన వ్యర్థాలు భారతదేశానికి సంబంధించిన ఘన వ్యర్థ నిర్వహణలో మనం చాలా ముందంజలో ఉండాలని కోరుకున్నారు. అలాగే జనాభా నియంత్రణ పరంగా మన నిజమైన దేశభక్తి జనాభా నియంత్రణలో కూడా చూపించవచ్చు అని కోరుకున్నారు. అలాగే ప్లాస్టిక్ వాడకం పైన నిషేధాన్ని చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలని దానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే జల సంరక్షణ గురించి కూడా తెలియజేశారు. తర్వాత త్రివిధ దళాధిపతి పదవి గురించి చెప్పారు. త్రివిధ దళాధిపతి పదవి గురించి కొంచెం చూద్దాం. త్రివిధ దళాధిపతి పదవి లేదా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనేది కార్గిల్ యుద్ధం అనంతరం సుబ్రహ్మణ్యం కమిటీ అందించిన సిఫార్సు. ఇలాగా ఒక సమన్వయం అంటూ రక్షణ రంగాల మధ్యలో ఉంటే తప్ప మనము యుద్ధాల్లో ఇంకొంచెం మెరుగ్గా మనం పర్ఫామ్ చేయలేమని ఆ కమిటీ అభిప్రాయపడింది. మనకు త్రివిధ దళాలని చెప్పి నౌకాదళము, వాయుదళము, భూమి మీద పోరాటం చేసే దళము, మొత్తం 3 రకాల దళాలు ఉంటాయి. ఈ 3 సంబంధించిన సమన్వయానికి సంబంధించి ఒక చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఉండాలనేది సుబ్రహ్మణ్యం కమిటీ చెప్పగా 2001 నాటి మంత్రుల బృందం అభిప్రాయం కూడా అదే. తర్వాత 2012 నరేష్ చంద్ర కమిటీ సిఫార్సు కానీ 2016 శగత్కార్ కమిటీ సిఫార్సు కానీ దానికి సంబంధించింది అన్నమాట. అలాగే 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ దిశగా దూసుకువెళ్ళాలని అందులో ప్రతి ఒక్కరికి ఇల్లు నిర్మించడం, రైతుల ఆదాయం రెట్టింపు చేయడం, ప్రతి ఇంటికి కరెంట్ ఇవ్వడం, ప్రతి గ్రామానికి ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ ఏర్పాటు చేయడం ఇవన్నీ మన లక్ష్యాలని కోరుకున్నారు. అలాగే ప్రపంచ మార్కెట్లో మన వస్తువులను అమ్మేందుకు శ్రమించాలని, చిన్న చిన్న దేశాలకున్న శక్తి మన దేశంలోని ఒక్కొక్క జిల్లాకు ఉంది, దాన్ని సంఘటితం చేసి ప్రతి జిల్లాను ఒక ఎగుమతి కేంద్రంగా మార్చాలని కోరుకున్నారు. తర్వాతది జమిలి ఎన్నికలపై చర్చ. జమిలి ఎన్నికలు అంటే కేంద్ర అంటే లోక్సభకి మరియు శాసనసభకి ఒకేసారి జరిపే ఎన్నికలు. దీనిపైన చర్చ జరగాలని, దానివలన దేశం మరింత సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకునే రాజకీయ నాయకత్వాన్ని కలిగి ఉంటుంది అని కోరుకున్నారన్నమాట. తర్వాతది డిజిటల్ చెల్లింపులు. డిజిటల్ చెల్లింపులు అనేది ఒక అవినీతిని తగ్గించే ఒక ఆర్థిక వ్యవస్థ దిశగా మనం వేసే మిషన్ అని ఆయన తెలియజేశారు. అలాగే జల జీవన్ మిషన్లు వచ్చేసి 3.5 లక్షల కోట్లతో జల్ జీవన్ మిషన్ ఏర్పాటు చేసి ప్రజలందరికీ తాగునీరుని అందించడం అనేది అతన్ని మనం పెట్టుకున్న లక్ష్యాల్లో ఒకటి అని తెలియజేశారు. అలాగే జమ్మూ కాశ్మీర్ పైన మనం పెద్ద ముందడుగు వేశామని తెలియజేశారు. అలాగే 100 లక్షల కోట్లతో మౌలిక వసతులు ఏర్పాటు చేయబోతున్నాము అని చెప్పారు. తర్వాతది యుఎన్ఎస్సి క్లోజ్డ్ డోర్ మీట్ని కాశ్మీర్ పైన ఏర్పాటుని ఈరోజు జరిపింది అని ఒక న్యూస్ ఐటెం ఉంది. దీనిపై ఇది మామూలుగా యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అన్నమాట. ఈ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో 5 శాశ్వత సభ్యదేశాలు ఉంటాయి, 10 తాత్కాలిక సభ్యదేశాలు ఉంటాయి. శాశ్వత సభ్యదేశాలు వాటి యొక్క 1945 నుంచి ఇప్పటి వరకు అమెరికా కానీ, రష్యా కానీ, చైనా కానీ, ఇంగ్లాండ్ కానీ, ఫ్రాన్స్ కానీ 5 అనమాట. ఇక తాత్కాలిక సభ్యదేశాలు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మారుతూ ఉంటాయి. ఈ యుఎన్ఎస్సిలో కాశ్మీర్కి సంబంధించిన అంశము చర్చ కోసం పెట్టాలని పాకిస్తాన్ కోరుకోగా చైనా దాన్ని మరింతకు ముందుకు తీసుకెళ్ళి ఆ చర్చలో పెట్టింది, దాని మీద చర్చించారనమాట. అయితే దీనివల్ల మనకి ఏదైనా నష్టం ఉందా? కంప్లీట్గా జమ్మూ కాశ్మీర్ అంశం మన యొక్క అంతర్గత అంశం. ఈ విషయంలో మనకు యుఎన్ఎస్సి అప్పుడప్పుడు 1949 ప్రాంతంలో చెప్పిన ఆ వెబ్సైట్ దాన్ని మనము అప్పుడే ముందుకు తీసుకెళ్లాలనుకున్నాం. కానీ పాకిస్తాన్ ఎప్పుడైతే పీఓకేని ఆక్రమించుకొని అక్కడి నుంచి వెనక్కి వెళ్ళలేదో మనం కూడా ఇక దాని మీద ముందుకు వెళ్ళలేదన్నమాట. ఇక ముందు ఒకవేళ యుఎన్ఎస్సి మనకు ఇచ్చినా అది సలహాపూర్వకంగానే అవుతుంది తప్ప వేరే కాదు. అవి పైగా జమ్మూ కాశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయి అని గట్టిగా నిరూపించవలసి ఉంటుంది. సో మనం ఆ విషయంలో జాగ్రత్త పడితే సరిపోతుంది. దీనివల్ల మనకు వచ్చే పెద్ద పెద్ద నష్టాలంటూ ఏమీ ఉండవు. సలహాపూర్వకంగా మనం కొన్ని రకాల సలహాలని ఎదుర్కోవాల్సి రావచ్చు. ఇక ఈ న్యూస్ ఐటెం పెహ్లుఖాన్ అనే అతని మీద గోవా
గో సంరక్షణకారులు ఒక మూకదాడి చేసి అతన్ని చంపారని, ఆ చంపిన వాళ్ళపైన సరైన కేసు, మేము నిలబడే కేసు, అలాగే సరైన ఫోరెన్సిక్ రిపోర్టు, సరైన సాక్ష్యాలు లేకపోవడం వల్ల ఆ కేసుని కోర్టు కొట్టేసిందని, ఈ కేసుని మరికొంచెం ముందుకు తీసుకెళ్ళడానికి క్రౌడ్ ఫండింగ్ ద్వారా ముందుకు వెళ్తామని వాళ్ళు చెప్పడం, ఇవన్నీ ఇందులో ఉన్నాయన్నమాట. అయితే ఇక్కడ క్రౌడ్ ఫండింగ్ అంటే ఏంటంటే, ఈ అవసరం మాకు ఉంది అని తెలియజేస్తే జనాలు వాళ్ళకి ఇచ్చే డబ్బులు అన్నమాట. దీనికి చాలా ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతాయి, వీళ్ళు పేదవాళ్ళు, మేము పెట్టుకోలేము, మాకు క్రౌడ్ ఫండింగ్ ద్వారా కొంత డబ్బు వస్తుంది, దీని మీద మేము ముందుకు తీసుకెళ్తామని చెప్పారన్నమాట. ఈరోజు హిందూ సంపాదకీయం చూస్తే వర్డ్స్ అండ్ డీడ్స్ అని ప్రధానమంత్రి గారు ఏదైతే ప్రైమ్ మినిస్టర్ స్పీచ్ ఇచ్చారో అందులో ఉన్న అంశాలని, అంటే పాపులేషన్ కంట్రోల్ కావచ్చు, ప్లాస్టిక్ యూజ్ని తగ్గించడం కావచ్చు, అలాగే ఒక సెపరేట్ మినిస్ట్రీని ఏర్పాటు చేయడం కావచ్చు, జల సంరక్షణకు సంబంధించిన చర్యలు కావచ్చు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ని ఏర్పాటు చేయడం కావచ్చు, మిలిటరీ సివిలియన్ రిలేషన్స్ మంచిగా ఏర్పరచాలన్న కోరిక కావచ్చు, ఇది టూరిజం విషయంలో ఇండియాలోనే ఉన్న టూరిజం స్పాట్లను ఎక్కువగా చూడాలి అని చెప్పడము, ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి. దీంతోపాటు మనకి ఈ 73వ రాజ్యాంగ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనం చేయవలసినవి ఇంకా ఉన్నాయి. ఈ $5 trillion ఎకానమీని మనం సాధించవచ్చు. అలాగే అలా సాధించాలంటే ఇప్పుడు అర్బన్ డిమాండ్ ఏదైతే ఇన్వెస్ట్మెంట్ స్లోడౌను ఇలాంటివి జరుగుతున్నాయో దీన్ని మనం అధిగమించాల్సి ఉంటుంది. అలాగే ట్యాక్స్ యాక్టివిజంని కూడా మనం కంట్రోల్ చేయాల్సి ఉంటుంది అని చెప్తూ, అలాగే వన్ నేషన్ వన్ ట్యాక్స్, వన్ నేషన్ వన్ పోలు ఇలాంటి ప్లాన్లు ఇప్పుడు జరుగుతున్నాయి అని చెప్తున్నారన్నమాట. అయితే దీంతోపాటు డీడ్స్ మస్ట్ ఫాలో వర్డ్స్ యాజ్ నోన్ ఫాలోస్ డాన్ అని, ఖచ్చితంగా మన పనులు మన మాటల్ని ఫాలో అవ్వాలి, అంటే మన పనుల తర్వాత మన మాటలతో పాటు మన పనులు కూడా చేయాలని కోరుకుంటున్నారన్నమాట. మరొక వ్యాసము ట్రేడ్ రిటోరిక్ అని, డబ్ల్యూటీఓ ఆ డబ్ల్యూటీఓ అంశాలకు సంబంధించి అమెరికా చెప్తున్న అంశాలు ఇందులో ఉన్నాయి. ఇందులో డబ్ల్యూటీఓ నుండి అమెరికా మేము బయటికి వస్తాము అని చెప్తూ ఉందన్నమాట. అలా చెప్తూ ఉండడానికి కారణం, డెవలపింగ్ దేశాలు, డెవలప్డ్ కంట్రీస్, అండర్ డెవలప్డ్ కంట్రీస్ అని మూడు రకాల విభజన ఉన్నాయి డబ్ల్యూటీఓ నియమాల ప్రకారం. దాని ప్రకారం డెవలపింగ్ కంట్రీస్కి కొన్ని రకాల వెసులుబాట్లు ఉన్నాయి, అంటే వాటికి సంబంధించిన టారిఫ్లు విధించుకోవడంలో, లోకల్గా వాళ్ళ ప్రజలకి ఎలాంటి సహాయాలు చేసుకోవాలి అనే విషయము, అంతర్జాతీయంగా ఏదైనా దిగుమతులు ఉంటే వాటి విషయంలో అది రెస్ట్రిక్షన్స్ పెట్టగలడము, ఇలాంటి అవకాశాలు ఉన్నాయి. ఈ అవకాశాల వల్ల మాకు డిసడ్వాంటేజ్ ఉంటుంది అని అమెరికా వాళ్ళు, ముఖ్యంగా ట్రంప్ నాయకత్వంలోని అమెరికా వాళ్ళు ఇప్పుడు అవసరమైతే దీని నుంచి బయటకు వస్తాము, ఇక ముందు చైనా, భారత్ ఏమాత్రం అభివృద్ధి చెందుతున్న దేశాలు కాదు, 164 డబ్ల్యూటీఓ దేశాలు ఉంటే అందులో 3/2 అభివృద్ధి చెందుతున్న దేశాలు ఉన్నాయి, దీనివల్ల మాకు డిసడ్వాంటేజ్, మాకు దీనివల్ల నష్టం జరుగుతుంది అని, మేము అవసరమైతే దీని నుంచి బయటకైనా వస్తామనేది ఒక రకమైన బెదిరింపులు కూడా మనం చేస్తున్నారన్నమాట. పైగా ఇలా యొక్క మెయిన్ సూత్రం ఏంటంటే అమెరికా ఫస్ట్, ముందు అమెరికా వాళ్ళు, తర్వాత మిగతా వాళ్ళు అని చెప్పడం. అయితే నిజంగా గ్లోబల్ ట్రేడ్ కోసము అని అయితే పర్వాలేదు, కానీ అమెరికా ఫస్ట్ అనే దాంట్లో భాగంగా అమెరికన్స్ కోసం, అమెరికన్ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళ కోసం అని చెప్పేసి తీసుకుంటున్నారు అని చెప్తున్నారన్నమాట. ఒకవేళ నిజంగా చైనా మరియు ఇండియా తగ్గించినా ట్రంప్ మాత్రం దీన్ని పరిగణించరు. ఒకవేళ కనుక యుఎస్ టారిఫ్లు మళ్ళీ తగ్గిస్తే అక్కడ లోకల్ అమెరికన్ ప్రొడ్యూసర్స్ వాళ్ళు అసలు అంగీకరించరు అని చెప్తున్నారన్నమాట. సాధారణంగా అభివృద్ధి చెందిన దేశాలు అంతకుముందు గ్లోబలైజేషన్లో అవి బాగా లాభపడిపోయి ఇప్పుడు మాత్రం ఇండియా, చైనా లాంటి దేశాలకు ఎప్పుడైతే ప్రాఫిట్ ఉంటుందో అప్పుడు మాత్రం వాటి ఆర్గ్యుమెంట్స్ ఇలా మారుతూ ఉన్నాయన్నమాట. తర్వాతది రాజపక్స రిడక్స్ అండ్ డెమోక్రసీ అనే పెరిల్ అనేది శ్రీలంక రాజకీయాలకు సంబంధించిన అంశము. శ్రీలంక రాజకీయాల్లో రాజపక్స అనే అతను ఈ అథారిటేరియన్ రూలు ఇలాంటివి వస్తే శ్రీలంక రాజకీయాలు, ఆ డెమోక్రటిక్ ఫోర్సెస్, డెమోక్రటిక్ విషయాలు అవన్నీ వెనకబడతాయి అని ఈ రచయిత అభిప్రాయపడుతున్నాడనమాట. ఇది మనకు ఇండియా శ్రీలంక రిలేషన్స్లో కొద్దిగా ఉపయోగపడుతుంది, అలాగే శ్రీలంక యొక్క అంతర్గత వ్యవహారం కాబట్టి శ్రీలంకకు సంబంధించిన ఇంటర్నేషనల్ అంశాలు ఏదైనా వస్తే అందులో ఉపయోగపడుతుంది. ఆ తర్వాత ఆర్టికల్, కేరళలో ఈ మధ్యకాలంలో వచ్చిన వరదలు, దానివల్ల వచ్చిన నష్టము, దీనివల్ల మనం నేర్చుకోదగిన అంశాలు ఏంటి అనేది ఈ ఆర్టికల్లో చెప్తున్నారన్నమాట. అసలు ఈ వరదలకి కారణాల్లో లార్జ్ స్కేల్ అర్బనైజేషన్ కావచ్చు, అందులో మనం పాటించాల్సిన నియమాలు పాటించకపోవడం కావచ్చు, మాస్టర్ ప్లాన్ ఇవి లేకపోవడం వల్ల కావచ్చు, ఇవన్నీ కారణమని చెప్తూ, అసలు మనకు కోస్టల్ రెగ్యులేషన్ జోన్స్ ప్రమాణాలు కొన్ని ఉంటాయి, అంటే తీర ప్రాంతంలో ఎలాంటి రెగ్యులేషన్లు అనుసరించాలి అనే దానికి సంబంధించి ఆ ప్రమాణాలను నెలకొల్పాలి, అలాగే ల్యాండ్ యూజింగ్ని ఒక పద్ధతి ప్రకారం తీసుకెళ్ళాలి,
అని చెప్తున్నారనమాట. అలాగే మనకు బిల్డింగ్ కోడ్ అన్నట్టు ఒకటి ఉంటుంది, ఆ బిల్డింగ్ కోడ్ ఉన్న రూల్స్ని పాటించాలి, చట్ట వ్యతిరేక ఆక్రమణలు ఏదైతే ఉన్నాయో అవి ఆపాలి అని చెప్తున్నారు. అలాగే వాటర్షెడ్ మేనేజ్మెంట్లో భాగంగా అక్కడ ఉన్న ఏదైనా నదికి సంబంధించిన, అది పరివాహక ప్రాంతంలో ఉన్న అంశం, ఏవైతే పరివాహన ప్రాంతంలో ఉందో ఆ పరివాహన ప్రాంతాన్ని అభివృద్ధి పరచడంలో భాగంగా అడవులు పెంచడం కానీ ఇలాంటి చర్యలు తీసుకోవాలని చెప్తున్నారనమాట. అలాగే పట్టణీకరణ జరిగే ముందే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వరదల నియంత్రణకు సంబంధించిన జాగ్రత్తలు కూడా తీసుకునే నియమించాలని ఈ రచయిత కోరుకుంటున్నారు. తర్వాతది ఈజ్ ద రిమూవల్ ఆఫ్ స్పెషల్ స్టేటస్ ఫర్ జమ్మూ అండ్ కాశ్మీర్ జస్టిఫైడ్ అనే పేరుతో ఇచ్చిన ఆర్టికల్ అనమాట. ఇందులో బొమ్మలు మనకు కనిపించే వ్యక్తులు జవహర్లాల్ నెహ్రూ మరియు జమ్మూ కాశ్మీర్ యొక్క ప్రీమియర్ షేక్ అబ్దుల్లా వల్ల బొమ్మ కూడా ఒకటి కనిపిస్తుందనమాట. ఇందులో ఆర్టికల్ 370 దానికి సంబంధించిన అంశాలు మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఈ నెల ఆగస్టు 5వ తేదీన జమ్మూ అండ్ కాశ్మీర్కి ఉండే ప్రత్యేక స్టేటస్ ఏదైతే ఉందో దాన్ని రద్దుపరిచారు. ఆ 370 ఆర్టికల్కి సంబంధించిన ఆ స్టేటస్ ఏదైతే ఉందో దాన్ని రద్దుపరిచారు. ఈ 370 అనే ఆర్టికల్ మనం ఎందుకు తీసుకొని రావాల్సి వచ్చింది అంటే, అప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క రాజు మహారాజా హరిసింగ్ ఇండియాలో భారతదేశంలో కాశ్మీర్ని చేర్చాలా వద్దా అనే విషయంలో సరైన నిర్ణయం ఫస్ట్లో తీసుకోలేకపోయారు. ఎప్పుడైతే పాకిస్తాను తన యొక్క సైన్యాలని గిరిజన సైన్యాలు మాటిన పంపిందో అప్పుడు వెంటనే ఈ హరిసింగ్ ఇండియాలో కలుపుతామని ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ అనే ఒక ఒప్పందాన్ని చేసుకుని దాని ప్రకారం ఇండియాలో దాన్ని కలిపారనమాట. ఆ కలిపినప్పుడు ఇంకా పాకిస్తానీ లేదా గిరిజన సైన్యాలని వెనక్కి తగ్గేలాగా సైన్యాలు అప్పుడు దింపడంతో అవి ఇక్కడ ఆగిపోయాయి. అయితే సైన్యం ఇంకొంచెం ముందుకు వెళ్లకుండా ఆ సందర్భంలో జవహర్లాల్ నెహ్రూ యునైటెడ్ నేషన్స్కి వెళ్ళారని చెప్తారు. అక్కడికి యుఎన్ఎస్సి ఫ్లెబిసైట్ నిర్వహించమని చెప్పడము, ఫ్లెబిసైట్ నిర్వహించడానికి అవసరమైన వాతావరణం ఏదైతే ఉందో అంటే పాకిస్తాన్ తరపు నుంచి వాళ్ళ సైన్యాలు వెనక్కి వెళ్ళాలి, ఇండియా తరపు నుంచి అప్పుడు ఫ్లెబిసైట్ పెడతామని మనం అనడం, కాకపోతే దానికి రెండు దేశాలు ఒప్పుకోకపోవడం, దానివల్ల లాగ్ జామ్ ఏర్పడిపోయింది. ఇక్కడ హరిసింగ్కి ఇచ్చిన మాట మేరకు 370 అనే అధికరణం చేర్చి భారత రాజ్యాంగంలో దాని ప్రకారం జమ్మూ కాశ్మీర్ యొక్క విదేశీ వ్యవహారాలు, కరెన్సీ, రక్షణ ఇలాంటివి చూసుకుంటాం, మిగతా జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేకంగా అసెంబ్లీ ఉంటుంది, ప్రత్యేకంగా దానికి ఏదైనా ఒక రాజ్యాంగం ఉంటుంది అని చెప్పడం ఇవన్నీ జరిగాయన్నమాట. అయితే ఇప్పటివరకు 3 తరాలు గడిచాయి, ఇంకా జమ్మూ కాశ్మీర్ మనకు నిరంతరం సమస్యగా ఉండడంతో ఈ సమస్యను పరిష్కరించడంలో కొత్త ప్రభుత్వం ఒక కొత్త నిర్ణయం తీసుకుని జమ్మూ కాశ్మీర్ యొక్క రాష్ట్ర హోదాన్ని రద్దు చేసి తిరిగి సరైన పరిస్థితుల్లో దాన్ని రాష్ట్ర ఏర్పరుస్తామని చెప్పి లదాఖ్ని ఒక కేంద్రపాలిత ప్రాంతంగా మార్చింది, జమ్మూ కాశ్మీర్ని శాసనసభ కలిగిన కేంద్ర ప్రాంతంగా పాలిత ప్రాంతంగా మార్చింది అనమాట. ఇది దానికి చరిత్ర. అయితే ఈ ఇంటిగ్రేషన్ అనేది ఎప్పుడైనా అంటే భారతదేశంలో కలుపుకోవడం అనేది ఎప్పుడైనా ఈ పేపర్ పైన పెన్నుతో జరిగినట్టు కాదు, వాళ్ళ మనసుల్ని వాళ్ళ హృదయాల్ని కలవాలి అని ఇక్కడ అభిప్రాయపడుతున్నారనమాట. అలాగే అభివృద్ధి ఎప్పుడైనా స్థిరత్వం పైన, శాంతి పైన, సమర్థత పైన, అవినీతి రహితంగా అందించే పాలన పైన ఆధారపడుతుంది. మొట్టమొదటిగా ముందు శాంతి ప్రక్రియను అయితే చేయాలి, అవినీతిని తగ్గించాలి. దేశంలో ఈ అవినీతి ఎప్పుడైనా ఉన్న సమస్యే కదా, పైగా అవినీతికి ఈ అభివృద్ధికి ఈ ఇంటిగ్రేషన్కి పెద్దగా సంబంధం ఉండదు. ఈ మెజార్టీ ఉందని చెప్పి ప్రభుత్వం చెప్తుంది కానీ ఆ మెజార్టీ కేవలం 5-6 రాష్ట్రాల నుండి వస్తుంది. ఇప్పుడు ఆ రాష్ట్ర హోదాని తీసేసాము, మరి ఇప్పుడు సమాఖ్య వ్యవస్థ ఏం కావాలి, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఏం కావాలి, మన వైవిధ్యంకి వీటన్నిటికీ ఏమని అర్థం చెప్తారు అని చెప్తున్నారనమాట. మరి ఈ జాతి నాయకులు 370 ఆర్టికల్ ఇప్పుడు విభజిస్తుంది అని చెప్పారు కదా, మరి మన ఫోర్ ఫాదర్స్ ఎవరైతే ఉన్నారో వారు మాత్రము ఈ వైవిధ్యతే మన తారకమంత్రం అని చెప్పి కూడా చెప్పారు కదా. పైగా 370 ఆర్టికల్ని బలహీనపరిచినప్పుడల్లా వేర్పాటువాదం పెరుగుతుంది అని చెప్పారనమాట. పైగా జమ్మూ కాశ్మీర్కి 3 సాంస్కృతిక ప్రాంతాల యూనిక్ లక్షణం ఉంది, ఇప్పుడు ఆ యూనిక్ లక్షణాన్ని మనం తగ్గించినట్టు, ఈ పరిపాలన బాగలేదని చెప్పడానికి భూ సంస్కరణలను బాగా చేసిన రాష్ట్రాల్లో ఈ జమ్మూ కాశ్మీర్ ఒకటి అని మనకు ముందే తెలుసు. అలాగే 1971 యుద్ధం అనంతరం ఇది పాకిస్తాన్ ఏదైతే ఉందో అది ముస్లింల హోమ్ ల్యాండ్ అని వాళ్ళు చెప్పే ఆర్గ్యుమెంట్ని అది నిర్వీర్యం చేసింది. ఇప్పుడు ఈ విభజన అనేది సాంకేతికంగా అంటే టెక్నికల్గా కరెక్ట్, ఎందుకంటే చేసింది పార్లమెంటు. ఇది ప్రజల అభిప్రాయం తీసుకోలేదు అనేది ఒకటి ఒక సమస్యగా ఉందన్నమాట. ఒకవైపు మేము పాకిస్తాన్ నుంచి వచ్చే శరణార్థులకు దేశీయంగా ఆవాసం కల్పిస్తున్నారు, ఇంకోవైపు అస్సాము మొదలైన రాష్ట్రాల్లో పౌరసత్వాన్ని నిరాకరిస్తున్నారు, మరి ఇది 2 రకాల గేమ్స్ కదా అని ఈ ఆర్టికల్లో వీళ్ళ ఇంటర్వ్యూ ఇచ్చిన వాళ్ళు అభిప్రాయపడ్డారనమాట. అలాగే ఇక్కడ ఇచ్చిన కార్టూను న్యాయ